న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులందరూ నమస్కారం. 40 సంవత్సరాలుగా మీడియా మిత్రులందరూ నమస్కారం. 40 సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ఎస్ఆర్ఎస్పి కాల్వ పోచంపాడు నీళ్ల కొరకు ఏదైతే ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాసినాయో, 40 ఏళ్ళుగా వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఇప్పటి వరకు పరిపాలించిన అన్ని పార్టీలు మాట ఇచ్చి ప్రతిసారి ఓట్లు వేయించుకొని కనపడ్డ కాడ అలగా దొరికిన కాడ కాల్వలు దువ్వి ఇబ్బందులు వచ్చిన కాడ వదిలిపెట్టిపోయి అసలు కాల్వ కెపాసిటీ మొదటి కాడ 6,000 క్యూసెక్లు ఉంటే 300 కిలోమీటర్ల పైన తెస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిపోయిన వాటికి సాక్ష్యంగా నిలిచిన ఎస్ఆర్ఎస్పి కాల్వ ఏదైతే ఉందో, ఇవాళ ఈ కాల్వను ఎట్టి పరిస్థితులలో నీళ్లు తీసుకొచ్చి ఈ సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి కోదాడ సూర్యాపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఈ పొలాల గొంతు దడపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలుగా నిర్విరామ కృషి చేసి భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర నిర్మించే ప్రాజెక్టు ద్వారా ఈ కాలువకు నీళ్ళు ఇవ్వాలని ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం చేసి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు పెద్దలు హరీష్ రావు గారు ఎస్ఆర్ఎస్పి కాల్వల పైన సమీక్ష చేసి ఎక్కడ ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి, కాల్వ నిర్మాణాలు పూర్తి వరకు చివరి వరకు కాకుండా ఉన్న అడ్డంకులు ఏందనే విషయాలపైన చర్చ చేసి సమీక్ష చేసి వాటికి కావాల్సిన అన్ని రకాల పరిపాలన అనుమతులు తీసుకొని కావాల్సిన నిధులను కూడా కేటాయించి పనులు వేగంగా చేయాలి. ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు జూలై ఆగస్టు వరకే పూర్తి చేసి ఎల్ఎండికి నీళ్లు తేవాలని చెప్పి అనుకుంటున్నారో అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి మొదటి దశ పూర్తి చేసుకుని రెండవ దశకు కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందించాలని చెప్పి మరి వారు ఒకవైపు మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తి చేసే పనికి రాత్రిపగలు పనిచేస్తూ అదే సందర్భంలో కాల్వల పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి మరి ఈ ఎస్ఆర్ఎస్పి కాల్వలపైనే స్వయంగా వచ్చి తనే సందర్శించి ఇంకా మిగిలి ఉన్న పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఈ గేయిలు హెచ్పిసిఎల్ పైప్ లైన్లు ఉన్న చోట దాని కిందిగా లైన్లు వెళ్ళడానికి టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి, కానీ గత ప్రభుత్వాలు కనీసం అప్లికేషన్ కూడా పెట్టకుండా ఇక్కడ దీన్ని వదిలేసిపోయినారు. మరి ఆ విషయాన్ని కూడా గమనించి గౌరవ పార్లమెంట్ సభ్యులు సుఖేందరెడ్డి గారి సహాయంతో మరి వెంటనే దానికి కావాల్సిన అనుమతులు కూడా తీసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఆ పనుల యొక్క వేగాన్ని పరిశీలించి అనుకున్న సమయంలోగా పూర్తి చేయించడం కొరకు ఈరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.